నమస్కారం ప్రభాసా, చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నో సబ్సర్ 1043కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7, 2021. టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి షామీ నుంచి, షామీ ఎలక్ట్రికల్ కార్ మార్కెట్లో కరుగు పెట్టిన విషయం తెలిసిందే. వీళ్ళు కార్స్ అయితే తయారు చేయబోతున్నారు. వీళ్ళు ఫస్ట్ తయారు చేసే కారు ఎస్యూ కానీ సెడాన్ కానీ ఈ రెండింటిలో ఒకటి తయారు చేస్తామని చెప్తున్నారు. అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 11 లక్షల నుంచి 33 లక్షల మధ్యలో ప్రైజెస్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ లోగో ఏదైతే ఉందో, షామీ రీసెంట్గా రిలీజ్ చేసింది ఒకటి ఎంఐ అని చెప్పి సర్క్యులర్ టైప్లో, ఈ లోగో ఈ కార్ మీద ఉండొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ కార్ ఎప్పుడు మార్కెట్లో తీసుకొస్తారు, ఇండియాకి తీసుకొస్తారు లేదా ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి, టెస్లా తెలిసిందే ఇలాన్ మస్క్ ఆల్రెడీ చెప్పారు, ఒక టఫ్ సిచ్యువేషన్లో మేము టెస్లాని యాపిల్ కమ్మడానికి ట్రై చేసాం కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏం లేదని చెప్పేసి చెప్పాడు. దీని మీద టిమ్ కుక్ అయితే రియాక్ట్ అయ్యాడు, యాపిల్ సీఈఓ అయితే, మాకు మస్క్ దగ్గర నుంచి ఇట్లాంటి ప్రతిపాదనలు అయితే ఏమీ రాలేదు, ఎనీహౌ టెస్లా ఇప్పుడు చాలా సక్సెస్ అయింది, వాళ్ళ సక్సెస్ని చూసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి టిమ్ కుక్ అయితే చెప్పారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ రేపు రియల్మీ సి సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతుంది. ఇవి టీయువీ రైల్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మ్యాచ్ అయినట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇది టెస్ట్లు, డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి కదా, డ్రాప్ టెస్ట్లు కానీ అండ్ టెంపరేచర్ లో, టెంపరేచర్లో ఎక్స్ట్రీమ్ ఎయిర్ ప్రెజర్స్లో టెస్ట్ చేయడం, ఇట్లాంటి టెస్ట్ అయితే చేస్తారనమాట. ఇవన్నీ ఈ బడ్జెట్ ఫోన్స్ పాస్ అయినట్లయితే రియల్మీ అయితే చెప్తుంది. రేపు వీటిని లాంచ్ చేస్తున్నారు రియల్మీ C20, C21 అండ్ C25. ఈ మూడు ఫోన్స్ రేపు లాంచ్ అయిపోతున్నారు. రేపు మన ఛానల్ మీరు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ 7 ఈ ఫోన్ 26 ఏప్రిల్ లాంచ్ అవబోతున్నట్లు సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ మంత్లోనే మనం ఐక్యూ 7 అయితే చూడొచ్చు. మోస్ట్ అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ ఇది. ఈవెన్ BMW ఎడిషన్ కూడా 40,000 రూపాయల లోపు తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం ఎంతెంత ప్రైజెస్లో వీటిని తీసుకొని వస్తారో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఐకోకి బ్రాండ్ అంబాసిడర్గా ఇంతకుముందు విరాట్ కోహ్లీని అయితే నియమించారు. ఇప్పుడు వివోకి అయితే షిఫ్ట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు వివోకి బ్రాండ్ అంబాసిడర్గా అయితే వ్యవహరించబోతున్నారు విరాట్ కోహ్లీ. ఇప్పుడు వివో కోహ్లీ అయితే అయ్యాడు. అండ్ ఐకో నుంచి ఐకో నియో 5 కూడా ఇంకో ఫోన్ అయితే BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ మోస్ట్లీ 30,000 రూపాయల లోపు తీసుకొస్తారని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఐక్యూ నాకు తెలిసి వన్ ప్లస్ ఏదైతే గ్యాప్ క్రియేట్ చేసిందో, అంటే 25 to 40 ఈ గ్యాప్, ఇంతకుముందు వన్ ప్లస్కి ఉండేది ఇది, వన్ ప్లస్ మార్కెట్ ఇదంతా, ఐకు దీన్ని ఫుల్ఫిల్ చేసేలాగా అనిపిస్తుంది, దీన్ని క్యాప్చర్ చేసేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే వన్ ప్లస్ ఇప్పుడు 50,000 పైకి వెళ్ళిపోయింది, శాంసంగ్ మార్కెట్కి అంటే ఎస్ సిరీస్ ఫోన్ మార్కెట్ దాకా వెళ్ళిపోయింది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉంది, గ్యాప్ ఏదో ఒక కంపెనీ అయితే ఇప్పుడు పట్టుకోవచ్చు మంచి స్పెసిఫికేషన్తో తీసుకొని వస్తే. అది ఐక్యూ చేస్తుంది ఇప్పుడు. చూద్దాం ఎంత ప్రైజెస్ తీసుకొస్తారో. ఒకవేళ ఐక్యూ సక్సెస్ అయిందనుకోండి వన్ ప్లస్ తగ్గవచ్చు, వన్ ప్లస్ కొద్దిగా తక్కువ రేట్కి తీసుకొని రావచ్చు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి స్కాట్లాండ్ ప్రభుత్వం ఇయర్ సెప్టెంబర్ నుంచి 10 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఐప్యాడ్స్ని అయితే గిఫ్ట్గా అయితే ఇస్తుంది. సో మొత్తం $24 మిలియన్ అయితే ఈ ప్రాజెక్ట్ మీద వీళ్ళు ఖర్చు చేయబోతున్నారు. ఇట్లా ఐప్యాడ్స్ ఇవ్వడం వలన పిల్లల్లో ఇంకా ఎంకరేజ్మెంట్, మోటివేషన్ పెరిగిద్ది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ కూడా వీళ్ళు ఈ ఐప్యాడ్స్ అయితే గిఫ్ట్గా అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం గూగుల్ పిక్సెల్ బర్డ్స్ లాంచ్ చేసింది తెలిసిందే. అవి పిక్సెల్ సిరీస్లో బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు పిక్సెల్ బర్డ్స్ ఏ అని చెప్పేసి తక్కువ బడ్జెట్లో ఒకటి బర్డ్స్ తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాహూ మెసెంజర్, 3 ఇయర్స్ బ్యాక్ యాహూ మెసెంజర్ క్లోజ్ అయిపోయింది. చాలామంది ఇంత మేము చిన్నప్పుడు ఇదే ఎక్కువ యూజ్ చేసే మెసెంజర్స్లో, ఇప్పుడు దాని పోటీకి చాలా అయితే వచ్చేసినాయి. ఇప్పుడు యాహూలో ఇంకో సర్వీస్ కూడా క్లోజ్ అవ్వబోతుంది, యాహూ ఆన్సర్స్. మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే యాహూలో నుంచి ఆన్సర్స్ కొంతమంది ఇస్తూ ఉంటారు. ఈ యాహూ ఆన్సర్స్ కూడా, యాహూ అయితే May 4 నుంచి షట్ డౌన్ చేయబోతుంది ఈ సర్వీస్ కూడా. నెక్స్ట్ మనకి వాట్సాప్లో కొత్త రకం స్కామ్ అయితే ఒకటి జరుగుతూ ఉంది. మీకు ఓటీపీలు అయితే వస్తూ ఉంటాయి, మీ ఫ్రెండ్ మెసేజ్, మీ ఫ్రెండ్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ కూడా వస్తుంది మీ ఓటీపీ నాకు మెసేజ్ చేయమని చెప్పేసి. యాక్చువల్గా అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఫ్రెండ్ మెసేజ్ పెట్టట్లేదు, అది మీ ఫ్రెండ్ మొబైల్ని హ్యాక్ చేసి కొంతమంది హ్యాకర్స్ అయితే మీకు మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. అంటే మీ వాట్సాప్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఓటీపీ కావాలి, ఆ ఓటీపీ మీ ఫోన్కి వస్తుంది. సో మీ ఫ్రెండ్ మెసేజ్ చేస్తున్నట్లుగా మీకు మెసేజ్ చేసి ఆ ఓటీపీ అయితే తెలుసుకుంటున్నారు. తెలుసుకొని మీ అకౌంట్ వాట్సాప్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు.
సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. సో దీని కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఓటీపీ ఎవరికి అడగొద్దు, మీ ఫ్రెండ్ అడిగినా కానీ ఓటీపీ ఎందుకు ఇవ్వాలి మీరు మీ వాట్సాప్ ఓటీపీ. సో మరి మీ పేరెంట్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఒకసారి మిమ్మల్ని అడిగితే మీరు ఇవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, నా అకౌంట్ ఏమైనా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు ఓటీపీ కావాలా అని చెప్పేసి అప్పుడే ఇవ్వండి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఓటీపీ అయితే మీరు మెసేజ్ అయితే చేయకండి. సో ఇలా చేస్తే మాత్రం మీ వాట్సాప్లో ఉన్న మొత్తం డేటా అయితే హ్యాకర్స్ చేతికి తెలిపోతుంది. సినిమాలో చెప్తే 10 మందికి షేర్ చేస్తారు, ఇలాంటి షేర్ చేయండి. ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇట్లాంటివి అయితే మనం వీడియో సపరేట్గా చేసాం, మా వీడియో కార్డ్స్లో వస్తుంది లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా వస్తుంది. ఆ వీడియోని ఎంతమందికి షేర్ చేయాలి అంతమందికి షేర్ చేయండి, చాలామంది డబ్బులు మీరు కాపాడిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ త్వరలో దీని మీద ఒక షార్ట్ ఫిలిం కూడా తీస్తాను నేను, స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను, ఒక షార్ట్ ఫిలిం వస్తుంది. యాక్చువల్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ మొబైల్ బిజినెస్ షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్జీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ అన్ని క్లియర్ చేస్తున్నట్లున్నారు, ప్రైజెస్ అయితే తగ్గించారు. ఎల్జీ జిఏ టెక్స్ థింక్యూసర్కి ఇప్పుడు 25,990 రూపాయలకు లభిస్తుంది. ఎల్జీ వింగ్ 59,990 రూపాయలకు లభిస్తుంది. ఎల్జీ వెల్వెట్ 36,990 రూపాయలు ప్రైజ్ అయితే తగ్గించారు. యాక్చువల్ మనకి ఫేస్బుక్ డేటా లీక్ అయిన విషయం తెలిసిందే, అది ఫేస్బుక్ అయితే రియాక్ట్ అయింది దానికి సంబంధించి. డేటా ఏదైతే లీక్ అయిందో అది 2019 ముందు లీక్ అయిన తర్వాత సిస్టమ్ని వీళ్ళు అప్డేట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పేసి ఫేస్బుక్ అయితే చెప్తూ ఉంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, అయితే ఫేస్బుక్ డేటా లీక్ అయిందో ఆ లీక్ అయిన డేటాలో మార్క్ జుకర్బర్గ్ డేటా కూడా ఉంది, ఆయన నెంబర్. సో దాని ప్రకారం చూస్తే ఆయన సిగ్నల్ యాప్ యూజ్ చేస్తున్నట్లు కూడా ఎవరైతే లీక్ చేశారో డేవ్ వాల్కర్ అయితే చెప్తూ ఉన్నాడు. సో దీని గురించి సిగ్నల్ అయితే టీచ్ చేస్తూ ఉంది, మార్క్ జుకర్బర్గ్ని టీచ్ చేస్తూ కొన్ని మీమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి అయితే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అండ్ సిగ్నల్ యాప్ అయితే వాళ్ళ దానిలో క్రిప్టో కరెన్సీని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఫ్యూచర్లో సిగ్నల్ యాప్లో క్రిప్టో కరెన్సీ కూడా మనం చూడవచ్చు పేమెంట్స్ విషయంలో. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 10 ఓపెన్ సేల్కి అయితే వచ్చేసింది, కంగారు పడకండి. టాప్ ఎండ్ మోడల్, బేస్ మోడల్ అయితే ఓపెన్ సేల్ అయితే ఏం లేదు. 6 GB RAM 128 GB మోడల్ 13,999 రూపాయలు ఉంది కదా, ఇదైతే ఓపెన్ సేల్కి అయితే తీసుకొని వచ్చారు. బేస్ మోడల్స్ వీళ్ళు కావాలనే తయారు చేయట్లేదు, ఎందుకంటే బేస్ మోడల్ తయారు చేసామనుకోండి అందరూ అది కొనుక్కున్నారనుకోండి లాభాలు తక్కువ వస్తాయి. అదే టాప్ ఎండ్ మోడల్ వీళ్ళు తయారు చేయడమే, టాప్ ఎండ్ మోడల్ తయారు చేసి మార్కెట్లోకి వదిలితే బేస్ మోడల్ లేదు కాబట్టి టాప్ ఎండ్ మోడల్ చాలామంది కొంటూ ఉంటారు, అక్కడి నుంచి వీళ్ళు చాలా వరకు లాభాలు అయితే అర్జిస్తూ ఉంటారు. షామీ నుంచి నేర్చుకోవాలి ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ అన్ని. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ హైపర్ ఫాస్ట్ ఫ్యాన్ వీక్ అయితే నడుపుతూ ఉంది సేల్. ఇది సేల్లో వీళ్ళు పాత మొబైల్స్ని సామ్సంగ్ మొబైల్స్ని మీరు ఎక్స్చేంజ్ చేస్తే డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది రీసెంట్గా లాంచ్ అయిన S20 FE మీద కూడా నడుస్తూ ఉంది. ఒకవేళ మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం 38,000 సంథింగ్ ఆ ప్రైస్కి మీరు S20 FE 5G మోడల్ అయితే కొనుక్కోవచ్చు. యాక్చువల్ మనకి జియో ఎయిర్టెల్ రెండింటి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమ్ అనేది, కానీ ఇప్పుడు రెండు బిజినెస్ అయితే చేస్తున్నాయి. ఎయిర్టెల్ నుంచి జియో అయితే దగ్గర 800 MHz బ్యాండ్ అయితే కొనుక్కోబోతుంది. ఈ స్పెక్ట్రమ్ బ్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై ఈ ఏరియాస్లో జియో అయితే యూజ్ చేయబోతుంది. ఎలిఫెంట్ పవర్కున్ టెక్నోస్ అయితే ఈరోజు వన్ ప్లస్ వాచ్ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాము. అండ్ దాన్ని పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ప్లస్ నుంచి నా ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే మీరు ఎంబార్గోని అతిక్రమించారు, సో మీ వీడియోలో ఈ పార్ట్ని డిలీట్ చేయండి అని చెప్పేసి కంప్లీట్గా సగం వీడియో డిలీట్ చేయించింది. ఏమంటే సెటప్ పార్ట్ సెటప్ చూపించకూడదు అని చెప్పేసి చెప్పారు. మరి ఏందో ప్రాబ్లం అర్థం కావట్లేదు. దీనిలో చాలా ఫీచర్స్ అయితే మిస్ అయినాయి, మేబీ అప్డేట్స్ ఇస్తారు అనుకోండి. ఇంకా అందుకే వన్ప్లస్ వాచ్ని సేల్స్ తీసుకొని రావట్లేదు మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ప్రీ ప్రొడక్షన్ అనుకుంటా, ప్రజెంట్ నేను ప్రీ ప్రొడక్షన్ యూనిట్ అయితే వాడుతున్నాను. సో ఫైనల్ యూనిట్ అంతా అప్డేట్ వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని రివ్యూ అయితే చూడవచ్చు. జస్ట్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ అన్బాక్సింగ్ కూడా అయితే మీకు వస్తుంది. అండ్ దాంతోపాటు ఒప్పో F19 వీడియో కూడా ఉంటుంది, ఒక గివ్ అవే కూడా నడుస్తుంది. దానిలో పార్టిసిపేట్ చేయాలని కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు షేర్ చేయాల్సిన వీడియో కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మీ షేర్ చేయాల్సిన వీడియో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సైబర్ నేరాలను అయితే ఆపండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్షిప్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సామ్సంగ్ ఇంకా యాడ్ చేసుకో. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంది? అంత ఈజీ కాదు, ఇండియాలో ఐప్యాడ్స్ గిఫ్ట్గా రావాలంటే ఇంపాసిబుల్. అది మన రాజకీయ నాయకులు అసలు నమ్మితే కానీ కుదరతుంది. ఏమంటావు? ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది, చాలా బాగుంటుంది, వచ్చినప్పుడు చూద్దాం. అరే పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఈరోజు తెలుసా? పట్ట 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 ఫ్రెండ్స్ మొత్తం షేర్ చేయడం కాదు, ఇట్లాంటివి కూడా షేర్ చేయండి, మా లాంటి వీడియోస్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయండి ఫస్ట్.